అబ్బా బాబు అమ్మా ప్యారడైస్ బిర్యానీకి వస్తావా? లేదండి, ఆల్రెడీ ఫోన్ చేసా. ఏంటి నాకే పని చేస్తావా? ఆటో ఎక్కితే మీటర్ కూడా వేస్తా. మీటర్ ఎదురా ఇదిగా. ఆ మేనేజర్ గడ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు? అడగగానే ఇవ్వడానికి అదేమన్నా ఇంత అడ్రస్ అనుకున్నాడా? యాడ్ అనుకున్నాడా? క్రియేటివిటీ లేనివాడి దగ్గర పనిచేయడం అంత టార్చర్ మరొకటి ఉండదురా. నిజంగా అత్రే నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుంది. అబ్బా బాపు కరెక్ట్గా వచ్చావమ్మా. ఆపు. ఎంత? 5,000. ఏంటి అటు ఇచ్చేస్తావా? ఐడియా ఇచ్చేస్తా. ఓన్లే చెప్పనమండ, కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అయినా క్రియేటివిటీ ఉన్నాడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి. సూపర్, నువ్వు చెప్పు. ఓపెన్ చేస్తే త్రేతాయుగం. కొంచెం దూరం ఏమో. ఏం పర్ హనుమ రామా, నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన. ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రామా. సముద్రదేవ. ఏ హనుమ, వాట్సాప్. మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది, కాస్త తీసిస్తారా? ఇదే ఇది ఐఫోన్ స్వామి, అది ఉప్మా ఫోన్. ఇదే అబ్బా ఇది శాంసంగ్ S6, అది డబ్బా ఫోను. మా రామ్లోర్ ఫోను, రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది. ఇవి చూడు. ఇన్ని ఫోన్లా? ఇదే. టేక్ ఇట్. ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేస్ బిక్సీ. బిక్సీ అంటే పెద్ద సముద్రం షాపు. ఆహా ఆహా, నువ్వు సూపర్ బంగారం. నా పాలిడి దేవుళ్ళ దొరకవు. డబ్బులోకేనా? డబ్బులోకే. ఆఫీస్ ఎక్కడా? దగ్గరలో ఏటీఎం ఎక్కడ? చాలా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. మాయగారు ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోయారా? రండే. అయ్ సెంటర్ గిట్ర వేశారు పళ్ళు పువ్వులు డబ్బులు డబ్బు తెచ్చేసాడు. లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి, ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం. ఎప్పుడు పోయేదానికి ఇప్పుడు ఎందుకే? రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చంపేస్తే? చంపేస్తే ఇవ్వం సార్. ఇంకెందుకే బొక్క ఆఫీసర్ అయ్యని అంత త్వరగా చావడలే. చూసారా, వరద బాధితులకు పులిహోర పొట్లాలు పంచిపెట్టినట్టు, చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు. ప్లాన్ మొత్తం తొప్పిందండి మావయ్య గారు. మావా కమలపడి తింటావేటి? తొక్క నేను చేస్తాగా, తొక్క తీడాకగా నేను ఇక్కడ ఉన్నది. అవును, నాకేదో అగరత్తి పూల కథ చెప్పేవి. ఏంటది? ఇప్పుడు నేను నీకు అగ్గిపుల్ల కథ చెప్తా. ఒక చెట్టు నరికి 100,000 అగ్గిపుల్ల తయారు చేయొచ్చు, కానీ ఒక్క అగ్గిపుల్లతో 100,000 చెట్లు తగలెట్టేయచ్చు. ఎవడి కెపాసిటీ ఆడిది, ఎవడిని తక్కువ అంచనాయికే. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ యూజ్లెస్ ఫెలా. ఇంగ్లీష్లు ఇచ్చా. ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతాం అండి మావయ్య గారు. అందుకే కోల్కతా నుంచి మన ఎదవల్ని దింపుదాం. ఆటాచిరుగళ్ళ, ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు వీడికి. ఆళ్లే కరెక్ట్. హలో హలో బావగారు. బావగారు, ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. అక్కడ మనోళ్ళంతా ఎలా ఉన్నారు? బాగున్నారు బాగున్నారు బాగున్నారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు, అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు. ఇప్పుడు మేము వచ్చి ఆ లైన్ లో పెట్టాలి, అంతేగా? అంతే. అమ్మా నా బెంగాలీ రసగుల్లో వద్దురరే, చూడకరే, నా మాట వినరా, కనిపించేది కొంచెం వద్దురరే. ఏం పర్లేదు, మా వాడిగా చూసేయచ్చు. వద్దురా, పాడైపోతావరా, వద్దురా. ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయాడు మనంతా. అయ్యో బాబోయ్,
ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంట్లో ఏసీ లేదా? లేదు. ఏం కొంటావా? ఉంటే అభిమందం అని ఒక్క పడేస్తుంది. ఒక్క పడేస్తుందా? ఆహా, టీ బెంగాలీ రసగుల్లో తప్పు తప్పు. క్వాలిటీ 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 మనుషులు ఇలా చేయకూడదు. చిచ్చి అయినా పర్లేదు, మావిడేగా చూడొచ్చు. వయసు ఏంటి, నేనేంటి? ఏంట్రది చిచి? తప్పలేదు, మావిడేగా చూడొచ్చు. అంటే నువ్వు ఇందాక నుంచి నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు, నేను మా ఆవిడ చూశాను అంతే. ఏంటి, నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. రండి రండి. ఊర్లంతా బాగున్నారా? సరే సార్, ఎక్కడికి? ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం. ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగు. బాగున్నారా సార్? బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం, లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు. ఇలారా, ఏం చెప్పింది మేము వచ్చి? లోపల రమ్మాలని తెలీదు. రండి, ఎవరికి సామాన్లు తీసుకురా. మా ఒక్కడే అనుకున్నాను, తేలితే కావాలంతా కలకత్తాలో ఉన్నారు. ఏంట్రీ అది? వీడికి ఆకేయటమే బొక్కని బొక్కను ఆకేసావా? చచ్చా, అదేం లేదు సార్. లేకపోతే ఈ నా ముందు ఆకుతో సమానమైన బొక్క నాకేసావా? అబ్బే, అలా కాదు. బొక్కడికి ఆకేంటనా? యాగడి బొక్క నేనే ఎటువంటనా? బాబు, మీ సదరు బొక్కకి మా సదకోటి నమస్కారాలు. కొత్త గేమంటే వేస్తాను కదా సార్, బొక్కలు అది. ఇప్పుడు మళ్ళీ ఆడికి ఇస్తాను చూడు. అమ్మోదు, నాకేలేదే. అంటే ఆకు బొక్క ఉంటే నడిచారు, గారికి బొక్కడు గోలెట్టారేమో అని. దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్క ఉండకూడదని నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదండి, వాడు అలా ఏమనుకోవట్లేదు. నువ్వు మొయ్, నువ్వు వేయి సార్. గారిలే కదా సార్, కావాలంటే అన్ని చేసుకోండి. అబ్బాయి ఇక్కడ ఆవకాయ. ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. బాగుంటాయండి. బావగారు వీడ బాగుంటాయి అన్నాడు, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు. ముందే అగ్రిమెంట్ చెప్పండి, రండి. నా అప్పుడు నడిపేస్తున్నాండి. మీరే నా జీవితం నడిపేస్తున్నారండి, ఏదో ఫ్లోలో అన్నాను సార్. బావగారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా? బాబు సాంబార్ పట్టుకొచ్చే దా. చాలు, సాంబార్ పోస్తున్నావా, కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు ముక్కలు తినని? ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ములక్కాయలు తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటి ఏంటిది? మనుషులు తినే పేట అనుకున్నావా, మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా? ఇష్టం వచ్చి చెత్త తీయడానికి. అంటే ముక్కలు తింటే ఏదో శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వాడాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు. అత్యధికంగా 60 మంది పిల్లలు కన్నాను, కావాలంటే ఇదే సాక్షి మామని అడుగు. నువ్వు ఉండవే మన కెపాసిటీ తెలియాలిగా. ఎలా బావగారు? పెరుగు నే వేసుకుంటాగా, వేసుకుంటా. బాబు పెరుగుందా? ఏమిటా ఇది, పెరుగుందా అని అడిగాను. వేసేయమని అడగలేదు, దబదబదబదబ వేసేస్తున్నావు. అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? మీ మర్యాదలు తగలయ్యా, ఏమేస్తున్నావు? ఇంకా నువ్వు తగులుగా కానీ. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి దున్నపత్రం సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి తెలియడానికే నువ్వు తాడి పెరిగినట్టు పెరిగి ఏం మనిషిరా నువ్వు? అమ్మ పరిణిత,
ఎక్కడికమ్మా? అమ్మా, అది చల్లగాలి కోసం వాళ్ళ మేడం మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరమ్మా, నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు, సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మదిలో, రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోవు, రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా. ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా థాంక్స్ అని చెప్తావేంటి? నువ్విదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నిన్ను హ్యాపీగా ఉంచితేనే నీకు థాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు, నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టుంటుంది. నేనేం చేయలేను రోజు అడుగుతాను, అప్పుడు నాకు ముద్దివ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది.